పవన్ కళ్యాణ్ గారి మీద మరియు మహిళలను కించపరిచేలా మాట్లాడారు దాని గురించి మీ స్పందన మేడం ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక నిండు సభలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారండి నిన్నటి రోజు రోజారెడ్డి గారు కన్నీటి పర్యంతం అవుతూ మహిళలకి హక్కులు ఉన్నాయి లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది మహిళలు ఏమైనా చేయొచ్చని మీరెవర్రా మాట్లాడడానికని మరి అప్పుడు ముగ్గురు భార్యల గురించి మాట్లాడినప్పుడు ముగ్గురు భార్యలు వాళ్ళకి నచ్చినట్టుగా చేసే అధికారం లేకుండా లేకపోతే రేపు మూడు సంవత్సరాలకు ఒక్కొక్క భార్య అని ప్రస్తావిస్తున్నప్పుడు మరి మూడు సంవత్సరాలకు ఒక్కొక్క భార్య గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి గురించి కాదండి మాట్లాడింది ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడాలని భావించాలి ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు ముగ్గురు భార్యలు ఉంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ముగ్గురు భార్యలు ఉన్నటువంటి కరుణానిధి ముగ్గురు భార్యలు ఉన్నటువంటి నెల్సన్ మండేలా వీళ్ళందరూ రాజకీయాలకి సరిపోడరా అండి వీటన్నిటికంటే మించి ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఒక మంచి కొడుగ్గా ఒక మంచి అన్నగా ఒక మంచి నాయకుడిగా ఒక మంచి భర్తగా మంచి భర్త అంటే లీగల్గా విడిపోయి ఒక భార్యకి మంచి భర్తగానే ఉన్నారండి ఈరోజు రేణు దేశాయ్ గారి బిడ్డలకు కూడా ఒక మంచి గొప్ప తండ్రిగా నిలబడ్డారండి అదే రకంగా ఎవరికి ఎవరికి విభేదాలు లేవండి ఎవరంతట వాళ్ళు ఇష్టంగా మనస్ఫూర్తిగా ఈ రోజు కూడా పరామర్శించుకునేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయారండి సో దయచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాలని కాపాడుతూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అది కూడా ఖచ్చితంగా విమర్శనీయం డిఫార్మేషన్ పరువు నష్టానికి అది అర్హులు అదే రకంగా మాట్లాడుకోవడానికి టాపిక్ లేక సబ్జెక్ట్ వీక్ అయ్యి అదో పబ్లిసిటీ పీక్ కోసం వాళ్ళు చేసేటటువంటి తాపత్రయం కనీసం జలాలు టీఎంసీల గురించి మాట్లాడడం చేత కాదు లేకపోతే పోలవరం ప్రాజెక్టుల గురించి రాష్ట్ర రాజధాని గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఇసుక ఇసుక దోపిడీ గురించి మట్టి తవ్వకాల గురించి కల్తీ మందు గురించి వీటి వేటి గురించి మాట్లాడట్లేదండి కేవలం అంటే కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి అవతల వ్యక్తికి ముగ్గురు భార్యలు మూడు సంవత్సరాలకు ఒక భార్య ఈయన ఏమన్నా చూశాడా వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేస్తున్నాడా వంటింటి వాడు చేస్తున్నాడు ఊడుస్తున్నాడు తుడుస్తున్నాడా నీకు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియడానికి సో దయచేసి ఒక మహిళల గురించి మీరు ప్రస్తావించకండి నాయకుడిని ఎదుర్కోండి సినిమా బ్రేక్లో వచ్చాడా అని అడగండి కరెక్టే వాస్తవమే కదా సో ఓడిపోయాడు అని అడగండి రెండు చోట్ల ఓడిపోయాడు కదా మరి కార్పొరేటర్ కాదు కదా అడగండి అవన్నీ అడగండి మీరు ఏం చేస్తారని అడగండి ఆయన చేసిన ఏవో చెప్పుకుంటాడుగా నేను సైనికులు డబ్బులు ఇచ్చాను నేను ఉదాహరణ వాళ్ళని ఆదుకున్నాను నేను కౌలు రైతులను కాపాడాను ఏదో చెప్తాడుగా ఆయన చెప్తాడు మీరు క్వశ్చన్ వేయండి ఆన్సర్ అయ్యండి భార్యలు ఎందుకు వస్తున్నారు మహిళలు ఎందుకు ఇంచపరుస్తున్నారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ముఖ్యంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీ పార్టీలో ఆడవాళ్ళు ఉన్నారు ఇలాగ ఇద్దరు భార్యలు రెండు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు ఉన్నవాళ్ళు మీ పార్టీలు ఎక్కువ ఉన్నారు తమ్మినేని సీతారామ గారు స్పీకరు ముగ్గురు పెళ్ళాలా లేకపోతే ఒక పెళ్ళం ఏది పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పుతో చెప్పుతో కొట్టిన తారుణాలు అదే రకంగా ఈరోజు పార్టీలో ఉండేటువంటి ప్రతి మహిళా నాయకులకి భర్తలు ఎంతమంది ఎవరు ఎంతమందిని మార్చారు ఇవన్నీ ఎవరికి తెలియదండి వ్యక్తిగత విషయాలు సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టాలని కాపాడండి మీరు దయచేసి ఇటువంటి విషయాలను పూర్తిగా ఖండిస్తున్నామండి పార్టీని డైరెక్ట్గా ఎదుర్కోలేక విమర్శాత్మకంగా ఎప్పుడూ చేసే పాఠం అంటే పాడిందే పాట పాచిపల్ల దాసరా లాగా పరిస్థితి అండి